మత్తయి సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం నుంచి 25వ వచనం వరకు. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా నుండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై నుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపములని ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనేను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. ఒక భక్తుడు జీవితాన్ని గురించి ఒక మాట అంటూ, లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అని అన్నాడు. సర్ప్రైజెస్ అంటే ఊహించినవి జరుగుతాయి కదా. నెక్స్ట్ 1 అవర్లో ఏం జరుగుతుంది అన్నది మనకి తెలియదు, ఊహించం, ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. ఇలాంటివి జరుగుతాయా? కొత్త సంవత్సరం 2019 ప్రారంభించినప్పుడు అందరం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ ప్రారంభించాం. హ్యాపీ న్యూ ఇయర్ అని అంటే ఏంటి మన ఉద్దేశం? సంవత్సరం అంతా నీకు ఎలాగ జరగాలి, సంతోషమే ఉండాలి నీకు, హ్యాపీ న్యూ ఇయర్ ఉండాలి నీకు అని అన్నారు. ఎవరన్నా సాడ్ న్యూ ఇయర్ అండి అని అంటారు ఎవడన్నా? అన్నాం కదా. ఎందుకంటే మనం అంతా కోరుకునేది ఏంటంటే సంతోషమే ఉండాలి అని అనుకుంటాం. కానీ జీవితంలో ఉండదే, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది, ఊహించు ఏది వస్తుందో. చూడండి, సముద్రంలో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఓడ వెళ్తుంది, సముద్రంలో తుఫాన్ ఎప్పుడు వస్తుందో ఎవరైనా చెప్పగలరా కదా? ఎప్పుడైనా రావచ్చు, సడన్గా రావచ్చు తుఫాన్. సో ప్రయాణం చేసేవాళ్ళు సిద్ధపడాలన్నమాట, తుఫాన్లకు కూడా సిద్ధపడాలి. ఇప్పుడు 2019 ఎన్నో తుఫానులు ఎదుర్కొన్నాం. తుఫానులు అంటే కష్టాలు ఎదుర్కొన్నాం. 2020 వస్తుంది, కష్టాలు ఉండవు కదా, ఓన్లీ సంతోషమే జరుగుతుంది కదా. ఏది ఊహించము అలాంటివి జరుగుతాయి. మరి ఇలాంటి అప్పుడు ఇలాంటి సందిగ్ధం ఉన్నప్పుడు కొత్త సంవత్సరం ఎదుర్కోవాలంటేనే భయమేస్తుందండి అన్నట్టుగాన మనం కొత్త సంవత్సరం ఎదుర్కోవాలి. మరి విశ్వాసులకు ధైర్యం అంటూ ఏమి ఉండదా? వాక్యం మనకి ఏమిస్తుంది తెలుసా? ధైర్యాన్ని ఇస్తుంది. భక్తుడు దావీదు ఒక వచనాన్ని రాశాడు. ఆయనకి ఏంటబ్బా ఆయన ధైర్యం అని చూస్తే కీర్తన 43:5 ఒక మంచి మాట అంటాడు. చూడండి, కీర్తన గ్రంథం 43:5 Psalm 43:5. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని అందు నిరీక్షణయుంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన్ను స్తుతించను. ఇక్కడన్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. ఎవరితో మాట్లాడుకుంటున్నాడు? తనతోనే మాట. మనం ఒక్కొక్కసారి మనతో మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదండి, తనతో మాట్లాడుకుంటూ అంటాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. అంటే దాని అర్థం ఏంటంటే, ఏమి ఎదుర్కొంటానో, ఎలా ఉండదో జీవితం, రేపేమవుద్దో, ఎందుకు కృంగుతున్నావు, ఎందుకు అంత భయపడుతున్నావు, ఒక పని చేయి అని చెప్పి 3 లైన్ ఏమంటున్నాడు, దేవుని అందు నిరీక్షణ ఉంచుము. అద్భుతమైన మాట అంటున్నాడు, దేవుని అందు నిరీక్షణ. చిన్న క్వశ్చన్ వేస్తాను. ఇప్పుడు సముద్రంలో ఓడ వెళ్తున్నప్పుడు తుఫాన్లు వస్తాయి. మరి తుఫాన్లు వచ్చినప్పుడు పెద్ద గాలులు వస్తాయి కదా, గాలులకి ఓడ ఏమేమి పోలే?
కొట్టుగా వెళ్ళిపోవాలి, ఎటు ఎటు గాలేస్తే అటు వెళ్ళిపోతూ ఉండాలి. మరి అలా ఓడ అటు ఇటు వెళ్ళిపోకుండా స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? దానికంటూ ఒకటి ఉంటుంది, ఏంటంటే తెలుసా, దాన్ని యాంకర్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో దాన్ని లంగర్ అంటారు అనమాట. అదేంటంటే ఓడలో ఒక పెద్ద చైన్ ఉంటుంది, లావాటి చైన్, దాని చివర ఒక కొంకేలా ఉంటుంది అనమాట. దాన్ని సముద్రంలోకి ఎలాగ దింపేస్తారు, దింపినప్పుడు అది ఎంత డీప్ డెప్త్కి వెళ్ళిపోద్దో దేనో తగులుకునాలి ఉంటుంది అనమాట. ఇంత గాలి తుఫాన్లు ఎన్ని వచ్చినా సరే ఆ ఓడ మాత్రం ఎలా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. భక్తుడు అన్నాడు, నా ప్రాణమా నువ్వెలా కృంగి ఉన్నావు, ఎందుకు నీకు వస్తాయి కష్టాలన్న దాంట్లో ఎందుకు కృంగిపోతున్నావు, ఎందుకు భయపడుతున్నావు, నువ్వు ఒక పని చేయి, నువ్వు కూడా లంగర్ వేసుకో. ఆ లంగర్ని ఏమంటే నిరీక్షణ ఉంచు, ఎవరి మీద, దేవుని యందు. ఓడ ఎలాగైతే లంగరు వేసుకొని స్థిరంగా ఉంటుందో, నువ్వు నీ లంగరు లేదా నీ నిరీక్షణ దేవుని మీద పెట్టు, ఆయన నమ్ముకో, ఆయన పట్టుకో. ఒక మాటలో చెప్పాలంటే ప్రభు నిజానికి నేను దాటాలంటే నాకు భయం వేస్తుంది, కానీ నా ఒకే ఒక్క ధైర్యం ఎవరో తెలుసా, నువ్వు ఇదిగో నీ చేయి పట్టుకుంటున్నాను లేదా నీ మీద నా లంగరు వేసుకుంటున్నాను, నువ్వే నన్ను స్థిరంగా ఉంచినాయన, అది భక్తుని యొక్క ధైర్యం. సో మనం కూడా మన జీవితంలో నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే దేవుని మీద నిరీక్షణ ఉంచడం మనము నేర్చుకోవాలి. ఈ భాగం నేను చదివాం కదండి, ఈ భాగంలో ఒక యవనస్తుడు ఉన్నాడు, ఆయన పేరు ఏంటో తెలుసా, యోసేపు. ఎవరు? యోసేపు. ఈయనకు కూడా తన జీవితంలో ఒక భయంకరమైన శ్రమ వచ్చింది, చాలా భయంకరమైన శ్రమ. కంగారు అయిపోతున్నాడు, కంగారు అయిపోతున్నాడు. అలాంటి టైంలో దేవుడు వదిలేస్తాడు ఆ వ్యక్తిని అంటే అస్సలు వదలడు. ఎవరైతే ఆయన మీద నిరీక్షణ ఉంచుతారో వాళ్ళ ఎడల ఎటువంటి సహాయం చేస్తాడో, అద్భుతమైన విషయాలు ఈ యోసేపు జీవితంలో మనము నేర్చుకోవచ్చు. దేవుడు ఎప్పుడు మనల్ని వదలడు, ఆయన మీద నిరీక్షణ ఉంచితే, ఆయన మీద మనం లంగరు వేసుకుంటే ఎప్పుడు కూడా మనల్ని వదలడు. ఎందుకు, ఏంటండి యోసేపుకి వచ్చిన ఈ శ్రమ ఏంటండి అని చూస్తే, యోసేఫ్కి కొత్తగా ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అంటే ప్రధానమైంది అనమాట, ఇంకా త్వరలో పెళ్లి చేసుకోబోతాడు. అలాంటి వ్యక్తికి మైండ్ ఎలా ఉంటుందో ఆలోచించండి, ఎన్నో కలలు కంటాడు కదా, నేను ఇలా పెళ్లి చేసుకుంటాను, దాని తర్వాత మేము ఒక ఇల్లు కట్టుకుంటాం, తర్వాత మేము ఇద్దరం కలిసి ఏదో ఊరికి హనీమూన్కి వెళ్తాం, లేకపోతే ఎన్నెన్నో కలలు కంటా ఉంటాడు అనమాట. గాలిలోనే మేడలు కడతారంటారు కదా, అలాగా ఎన్నెన్నో కళ్ళు కంటున్నాడు. ఇంత ఇలాంటి పరిస్థితిలో ఆయన వయసు కూడా చాలా ఎవరు వయసు, మహా అయితే 18-19 ఇయర్స్ ఉంటాయి, 19 సంవత్సరాలు ఉంటాయేమో. అలాంటి వయసులో ఒక బాంబు లాంటి వార్త సడన్గా వచ్చింది ఆయనకి. ఏంటండి అంటే, తనకు ఎవరితో అయితే ప్రదానం చేయబడిందో ఆ అమ్మ ఎవరు మీకు తెలుసు కదా, మరి వచ్చి ఏమంటా తెలుసు, నేను ప్రెగ్నెంట్ అంట, నేను గర్భవతిని. మళ్ళీ అంటది గో, నేనేం తప్పు చేయలేదు, కానీ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని వల్ల నాకేం కలిగింది, గర్భం వచ్చింది, దేవుడు నా గర్భంలోకి వస్తున్నాడంటే. ఈ స్టోరీ అంతా యోసేపుకు తెలుసా? యోసేపు తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్భవతిని చెప్పడమే షాకింగ్ న్యూస్, మళ్ళీ ఏమో ఈ స్టోరీ చెప్తా ఉంటే ఈ దేవుడు ఏంటి, గర్భంలోకి రావడం ఏంటి, ఇదంతా నమ్మశక్యం లేదు, అయినా మరి అలా అబద్ధాలు ఆడదు, మరి ఏంటి ఇలాంటి స్టోరీ చెప్తుంది, ఇవన్నీ కూడా తన మైండ్కి ఎలా ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే తనకు మైండ్ పనిచేయట్లేదు అనమాట, చాలా సందేహంలో ఉన్నాడు, నిద్ర పట్టట్లేదేమో. ఇక్కడ ఒక మాట ఉంది ఆయన గురించి చూడండి, 20వ వచనం, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా ఏమంటాడు, ఆ సంగతుల గురించి ఏం చేస్తున్నాడు, ఆ మాటలోనే ఎంత తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. మనం కూడా ఒక్కసారి కొన్ని కొన్ని విషయాల గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాం కదా, ఎందుకు ఇలాంటి సమస్య వచ్చింది మా జీవితంలో, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఈ కష్టం వస్తుంది, ఎందుకు నాకే వచ్చింది ఇలాంటివి, ఇలాంటి ప్రశ్నలు మనం కూడా వేసుకుంటాం. అలాంటప్పుడు దేవుడు మనల్ని వదిలేస్తాడా? వదలరు. ఏం చేస్తాడండి నిజంగా ఆయన ఎందుకు నిరీక్షించిన వారిని, ఏం చేస్తాడండి అని చూస్తే కనీసం ఒక 4 పాఠాలు ఈ దినం చూడబోతున్నాం. ఎన్ని పాఠాలు? 4 పాఠాలు. మొట్టమొదటి పాఠం ఏంటండి అంటే, దేవుడు మనకు తోడుగా ఉంటాడట. ఏంటట, అలాంటి సందిగ్ధం ఉన్న టైంలో,
అలాంటి ఏ తోచని టైంలో మనం ఉన్నప్పుడు మనం అంటాం కాదట, దేవుడు మనకు ఎలా ఉంటాడు? తోడు. ఎలా చెప్పారండి అని చూస్తే మొదటి అధ్యాయము 23వ వచనం చూడండి. అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్టు ఇదంతా జరిగాను. ఇమ్మానుయేలు అనే పేరు భాషాంతరము, దేవుడు మనకు తోడని అర్థము. సో ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు. సో ఆ టైంలో యోసేఫ్కి దేవుడు తోడున్నాడా లేదా? తోడు. నిజంగానే ఆ యవనస్తుడు ఎంతో మైండ్ వరి అయిపోతూ టెన్షన్లో ఉన్నాడు. అలాంటప్పుడండి ఎంత మంచి మాట అంటే దేవుడు ఆ యోసేఫ్ ఎలా ఉన్నాడట? తోడు. ఈ టైంలో కూడా ఆయన నమ్ముకున్న మనము, ఆయన మీద విశ్వాసం ఉంచిన మనం, ఆయన ఎందుకు నిరీక్షించిన మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే దేవుడు మనకు తోడ, మనకు కూడా ఎలా ఉన్నాడు? తోడు. హీ ఇస్ విత్ అస్, మనతో ఉన్నాడనమాట. దేవుడు ఆయన బిడ్డలతో ఉంటాడని చెప్పి అనేక చోట్ల మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. కొన్ని వచనాలు చూద్దాం. యెహోషువా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం, జాషువా చాప్టర్ 1 వర్స్ 9. యెహోషువా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం, తీసిన వారు దయచేసి నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. నాకు చెప్పండి, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఆ మాట ఎంత ధైర్యం మనకు రావాలన్నమాట. దేవుడు మనకు ఎలా ఉంటాడట? ఆ టైంలో ఈ ఎవరి కోసం ఈ వచనం రాయబడిందండి అంటే యెహోషువా. ఎవరిది? యెహోషువా. ఈ యెహోషువా అప్పటి వరకు ఇస్రాయల్ ప్రజలను మోషే అన్న దైవజనుడు నడిపించాడు. కానీ ఇప్పుడు ఆ బాధ్యత దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? యవనస్తుడైనా యెహోషువాకి ఇస్తున్నాడు. యెహోషువాకి కూడా టెన్షన్ వచ్చేస్తుంది. ఏంట్రా, మోషే ఒక పర్వతం అంత మినిస్ట్రీ చేశాడు ఇప్పటి వరకు, అలాంటి పని ఇప్పుడు నాకు అప్పచెప్తాను, నేను నా వల్ల ఎక్కడ, నేను ఎలాగ చేయగలను ఇవంతవన్నీ అని చెప్పి భయపడుతున్న సందిగ్ధంలో ఉన్న యవనస్తుడు యెహోషువాకి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు అనమాట. యెహోవా నీకు ఎలా ఉంటాడు? తోడై ఉంటాడు. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడు యెహోవా నీకు ఎలా ఉంటాడు? తోడుగా ఉంటాడు. గాడ్ ఇస్ విత్ హిమ్. ఆ టైంలో యెహోషువాతో ఉన్న దేవుడు ఇదేనో నీతో నాతో కూడా ఉన్నాడు. ఆయన మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం, గాయకునవల్లని వారికి బోధించి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పండి. ఇక్కడ శిష్యులు, యేసు ప్రభు యొక్క శిష్యులతో మాట్లాడుతూ ప్రభు అంటున్నాడు అనమాట, ఇదిగో నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను. కానీ ఈ శిష్యులందరూ భయపడుతున్నారు. ఏసయ్యా, నువ్వు మాతో ఉన్నప్పుడు మాకు ఎంతో బాగుండేది, ఇప్పుడు పరలోకం వెళ్ళిపోతుంది, మేము ఒంటరి, మమ్మల్ని ఒంటరి చేసేస్తావా, మమ్మల్ని ఒంటరి చేసేస్తావా అని మనసులో వాళ్ళు దిగులు చెందుతూ ఉంటే వాళ్ళతో ప్రభు అంటున్నాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం, సదాకాలం అంటే ఎప్పుడు కూడా నేను మీతోనే ఉన్నాను. నేను ఫిజికల్గా అక్కడ ఉన్నా, నా సన్నిధి మీతోనే ఉంది. అది మాతో గుర్తుపెట్టుకోండి. ఆ టైం శిష్యులతో ఉన్న దేవుడు ఈరోజు నీతో నాతో కూడా ఉన్నాడు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఈ టైంలో ఈ 8.5 గంటల టైంలో దేవుడు మనకు సహాయంగా ఉన్నాడో లేదో చెప్పండి. ఉన్నాడు. ఆ మాటే మనకు ధైర్యం వస్తుందా? వస్తుంది. మనం ఎప్పుడు ఒంటరి కాదండి. దేవుడు మనకు ఎలా ఉంటాడు? ఎందుకంటే మనం ఆయనే ఉంది కదా, మనం నిరీక్షణ ఉంచుకుందాం. ఇంకోటి, ఈవెన్ దావీదు భక్తుడు కూడా కీర్తన 23 రాస్తూ గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినాను, ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడయ్యుందు అంటాడు. గాఢాంధకారపు లాంటి శ్రమలు వచ్చినప్పుడు కూడా దేవుడు నాకు ఎలా ఉంటాడట? తోడుకున్నాడు. అది ఆయన ధైర్యం. దావీదున్న దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఒక చిన్న ప్రశ్న, దేవుడు ప్రతి ఒక్కరికి తోడు ఉంటాడండి? తగుబోతులకి, యథవేషలు వేసే వాళ్ళకి, దొంగతనాలు చేసిన వాళ్ళకి, కొంతమంది ప్రార్థన చేసుకుని దొంగతనంగా వెళ్తూ ఉంటారట, దేవుడు ఆయన తోడుకుంటూ నాకు బాగా దొంగతనం చేయాలి, అలాంటి వాళ్ళు కూడా తోడు ఉంటాడా? ఎవరికి తోడుకుంటారు చెప్పండి, ఎవరికి తోడుకుంటాడు? అవును, పాపాలు చేసేవాళ్ళ సంగతి అంటున్నా,
పాప జీవితాల్లో అలాగే ఉండి దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తూ కూడా దేవుడు నాకు తోడుకున్నాడండి అని అంటే అది సత్యమా అసత్యమా? ఎలా చెప్పాలి మీరు? వాక్యంలో చూపించాలి. ఇక్కడ టెక్స్ట్లోనే ఒక మంచి అబ్జర్వేషన్ ఉంది, మీకు మీరే చూడండి. మత్తయి సువార్త మనం మొదటి అధ్యాయం కదా చదివాము, 21వ వచనంలో ప్రభుకు ఒక పేరు ఉంది, 23వ వచనంలో ఒక పేరు ఉంది. ఏంటో చెప్పాలి మీరు? 21వ వచనంలో ప్రభుకు ఒక పేరు ఉంది, 23వ వచనంలో ఒక పేరు ఉంది. 21లో ఏముంది? యేసు అని పేరు పెట్టుకున్నాను. వెరీ గుడ్. ఏముంది అక్కడ? యేసు. తన ప్రజల వారి పాపం ఆయన రక్షించడు గనుక ఆయనకి ఏం పేరు? యేసు అని పేరు. 23వ వచనంలో ఇమ్మానుయేల్ అని పేరు. రెండు పేర్లు కనబడుతున్నాయి, ముందేమో యేసు అని పేరు, నెక్స్ట్ ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు. యేసు అన్న పేరుకి అర్థం ఏంటి? రక్షకుడు. ఇప్పుడు పాయింట్ ఏంటో తెలుసా? ఎవరైతే యేసయ్యను రక్షకుడుగా అంగీకరిస్తారో వాళ్ళకే ఆయన ఇమ్మానుయేల్ దేవుడుగా తోడుగా ఉంటాడు. రక్షకుడుగా అంగీకరించడం అంటే అర్థం ఏంటంటే, ప్రభువా నేను పాపిని, నా పాపం నుంచి నన్ను రక్షించు, పాపం నుంచి విడుదల దయచే, అసహ్యం పుట్టించు, నీ బిడ్డగా నన్ను చేసుకో అని చెప్పి ఎవరైతే అలాగా ఆయన రక్షకుడుగా ఆశ్రయిస్తారో వాళ్ళ జీవితంలోనే ఆయన ఎలా ఉంటాడు? ఇమ్మానుయేల్ అని దేవుడుగా తోడుగా ఉంటాడు. అలా ఉండకుండా నేను నా జీవితంలోనే ఉంటాను, నేను ఏ పాపాలు విడిచిపెట్టను, ఇష్టానుసారంగా ఉంటాను, కానీ నువ్వు నాకు తోడుకుంటు అంటే దేవుడు తోడుకుంటాడు. ఆయన నిరీక్షించిన వారు పాపాన్ని విడిచిపెడతారు, రక్షింపబడతారు. దేవుడు అలాంటి వారికి ఎలా ఉంటాడు? మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, మరి నేను ఆయన్ని రక్షకుడిగా అంగీకరించానా లేదా? ఏసయ్యా నన్ను రక్షించవా? ఏసయ్యా రక్షకుడే, కానీ నీ రక్షకుడా? దావీ భక్తుడు ఒక మాట అంటాడు, యెహోవా నా కాపరి అన్నాడు. యెహోవా కాపరి అంటలే, ఏమంటాడు? యెహోవా నా కాపరి. మరి ఏసయ్యా గొప్ప రక్షకుడే, నరకం నుంచి తప్పించే, మోక్షాన్ని చేర్చే, పాపం నుంచి విడుదలిచ్చే రక్షకుడే, మరి ఆయన నీ రక్షకుడా? అది ప్రశ్న. సో మొత్తం మీద మొట్టమొదటి పాఠం మనం నేర్చుకుంది ఏంటంటే, మనం సందిగ్ధంలో ఉన్న టైంలో, శ్రమలో ఉన్న టైంలో దేవుడు మనకు ఎలా ఉంటాడు? తోడుగా ఉంటాడు. ఆ మాటే మనకు ఎంతో ఆదరణ ఇవ్వాలి. మరి రెండో పాఠం ఏంటండి, తోడుకుండా ఏం చేస్తాడండి అంటే మనతో మాట్లాడతాడట. రెండోది ఏం చేస్తాడు? మనతో మాట్లాడతాడు. ఎలా చెప్పారంటే, ఇక్కడ యోసేపుతో దేవుడు ఏం చేశాడు? మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? చూడు 20వ వచనం, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. సో దేవదూత వచ్చి మాట్లాడేస్తున్నాడు అండి. ఎవరితో? యోసేపుతో. అద్భుతం కదా. వాడు గుర్తుపెట్టుకోవాలి అక్కడ పాయింట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము సందిగ్ధంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, మైండ్ పనిచేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి విపరీతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఏంటి నా పరిస్థితి అన్నట్టు. అలాంటి టైంలో గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు నీతో ఏం చేస్తాడైనా మాట్లాడతాడు. ఒక్కోసారి మాకు ఏం రోజుందంటే, మనసు ఏం బాలేదండి, నేను మందిరంకి వెళ్ళండి అంటాం. అలాంటప్పుడే నువ్వు ఎక్కడ రావాలి? మందిరం రావాలి. ఎందుకంటే మందిరంలో నీకేం వినిపిస్తుంది? దేవుడు వాక్యం వస్తూ ఉంటుంది. వాక్యం వింటుంటే వాక్యం నుంచి దేవుడు నీతో మాట్లాడతాడు. అయితే గుర్తుపెట్టుకోండి, ఆ కాలంలో దేవుడు ఆయన దూతను పంపించి మాట్లాడించాడు. ఈ కాలంలో దూత రాడు. ఇప్పుడు కూడా వస్తాడు మీ ఇంటికి? దయాప్రాప్తురాలా అంటాడా? దగ్గరేది వచ్చి లేదే. ఇప్పుడు రాడు. ఆ కాలంలో వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? ఆ టైంలో వాళ్ళకి బైబుల్ కంప్లీట్గా లేదండి. ఓన్లీ ఓల్డ్ టెస్టమెంట్ ఒకటే ఉండేదండి. కొత్త మీద ఇంకా ప్రారంభం కూడా అవ్వలే. కానీ దేవుడు మనుషులతో మాట్లాడడానికి దూతలను పంపించేవాడు. ఆయన ఒకసారి డైరెక్ట్ రివలేషన్ ఇచ్చేవాడు ప్రవక్తుల ద్వారా. కానీ ఇప్పుడు దేవుడు మాట్లాడే దేంతో తెలుసా? దేవుని యొక్క వాక్యం ద్వారా. మనం లక్ష్యం ఉంచాల్సిందంట వాక్యం పైన. నేను ఉదయం ఒక వచనాన్ని చూపించాను, 2 పేతురు మొదటి అధ్యాయము 19వ వచనం. 2 పేతురు మొదటి అధ్యాయము 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. స్థిరమైనది ఏంటి? ప్రవచన వాక్యం. సో ఈ వాక్యానికి ఏం పేరు పెడుతున్నాడు ఇక్కడ? ప్రవచన వాక్యం కదండి. ప్రవచన అంటే ఏంటో కాదు, ఈ వాక్యమే ఏంటంట? ప్రవచనం. ఓకే, ఈ వాక్యం స్థిరమైనది. ఇప్పుడు మీరేం చేయాలి? మరియు
చెప్పండి ఇప్పుడు. తెల్లవారి లేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోట్లన వెలుగుచ్చు దీపమైనట్లున్నది. ఆగండి, వాక్యం అంట దేంతో పోలుస్తున్నాడు ఇక్కడ? చీకట్లో వెలిగిచ్చు దీపం. చీకట్లో వెలిగిచ్చు దీపం. దీపం ఎంత విలువైంది తెలుసా? చీకట్లో మనం అలా నడుచుకుని వెళ్ళిపోతున్నాం అనుకో, ఎదురుకుండా పావుందో తేలుందో మేకుందో నీకు కనిపించదు. దీపం అంటే కనిపిస్తుంది, నీకు దారి ఏంటో చూపిస్తుంది. వాక్యాన్ని దేవుడు దేంతో పోల్చాడు తెలుసా? దీపంతో పోల్చాడు. నేను ఇక్కడ కూడా ఒక చిన్న ఆలోచన దేవుడు ఇచ్చాడండి. బైబిల్లో వాక్యాన్ని దీపంతో పోల్చాడు. ఈవెన్ ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా మీరు చూస్తే కీర్తన 119 ఏముంటుంది, నీ వాక్యము నా పాదములకు దీపం నా త్రోవకు వెలుగు అన్నాడు. దీపంతో పోలుస్తున్నాడు. ఏమండి, వాక్యాన్ని సూర్యుడితో ఎందుకు పోల్చలే, దీపంతో ఎందుకు పోల్చాడు? సూర్యుడు యొక్క పని ఏంటి, దీపం యొక్క పని ఏంటి? రెండు లైట్ ఇస్తాయి కదా. సూర్యుడు సూర్యుడు వచ్చాడంటే మొత్తం అంతా కూడా వెలిగించేస్తాడు, అవును కదా? దీపం కరెక్ట్ నువ్వు ఎక్కడ అడుగేయాలో అక్కడే ఇస్తాడు. అంతవరకే నీకు మార్జిన్ ఇస్తాడు ఉంటాడు కదా. నువ్వు లైట్ పడింది అంతవరకు అడుగేశావు, దాని తర్వాత అడుగేయాలంటే మళ్ళీ నీకు దీపం వెలుగు రావాలి. ఆ దీపం వెలుగు అంతవరకే వస్తుంది, దాని తర్వాత ఏముందో నీకు కనిపిస్తుంది. మళ్ళీ ముందుకు వెళ్ళాలంటే నీకు దీపం పట్టుకుంటూ ముందుకి వెళ్ళాలి. పాయింట్ అంతవుతుంది నీకు. దేవుడు వాక్యం కూడా మన జీవితంలో అలాగే ఇస్తూ ఉంటాడు. అనుదిన ఆహారం ఇస్తాడు. అంటే అర్థం ఏంటి అనుదిన ఆహారం అంటే? నీకు ఈవేళ కావాల్సిన వాక్యం దేవుడు నీకు ఇస్తాడు. ఈ రోజు అయిపోయింది, కొత్త రోజు ప్రారంభించావు, ఆ వేళ కావాల్సిన వాక్యం నీకు దేవుడు ఇస్తాడు. నేను ఎన్నో అంటే నీకు లైట్ లేనట్టే, మళ్ళీ చీకటి ఉన్నట్టే. ఈవెన్ మనం హైవే రోడ్లో వెళ్తున్నప్పుడు ఒక లైటే నీకు ఉంటుందా, లేకపోతే బోల్డెన్ లైట్లు ఉంటాయా? ఎందుకు బోల్డెన్ లైట్లు? ఇప్పుడు లైట్ ఉంది, లైట్ ఉంది కాబట్టి మనం కొంచెం ముందుకు వెళ్ళాం. దాని తర్వాత ఆ లైట్ ఇంకా పెంచేదే, ఇప్పుడు నీకేం కావాలి? కొత్త లైట్ కావాలి. నువ్వు వెళ్ళే కొలది దారి పొడవు కూడా నీకు లైట్లు కనపడతా ఉంటాయి. దేవుడు వాక్యం కూడా అలాగే. ఈ రోజు అయిపోయింది, ఈవేళ దేవుడు ఒక సత్యం నీకు నేర్పించాడు, రోజు గడిచిపోయింది. మళ్ళీ మరుసటి రోజుకి నువ్వు వాక్యంతో రెడీ అయిపోవాలి. దేవుడు అనుదినం కావాల్సిన ఆహారాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నీకు ప్రతి అడుగులో ఇంకో అడుగు వేయాలంటే నీకు కావాల్సిన వెలుతురు దేవుడు ఇస్తాడు. అయితే ఇలాంటి వాక్యం, చీకట్లో వెలిగించు దీపం లాంటి వాక్యం పట్ల నువ్వేం చేయాలి అని చూస్తే ఇక్కడ ఏముంది చూడండి. దాని అందు 19 చెప్పరా, దాని అందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. లక్ష్యం ఉంచిన ఎడల అంటున్నాడు. లక్ష్యం ఉంచడం అంటే ఏంటి? లక్ష్యం ఉంచడం అంటే అర్థం ఏంటో తెలుసా? స్కూల్లో టీచర్స్ అంటారు అన్నమాట, పే అటెన్షన్ అంటారు. అంటే అర్థం ఏంటి? శ్రద్ధ పెట్టు, జాగ్రత్తగా విను, జాగ్రత్తగా విను. చూడండి, మీరు ఒక గదిలో ఉన్నారనుకోండి, మీరు ఒక గదిలో, గదిలో అంతా అలా అల్లరగా ఉంది అనుకుందాం. పక్క రూమ్లో ఎవరో మీ పేరుతో ఏదో మాట్లాడుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నా పేరు కోసం చనిపోవండి అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు అనుకోండి, నేనేం చేస్తున్నా? ఏం చేస్తాను? ఎంత గోల ఉన్నప్పటికీ నా పేరుతో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నా అని చెప్పి లక్ష్యం ఉంచుతాను. ఫుల్ అటెన్షన్ అనమాట. ఏంటి నాకు నా కోసం మాట్లాడు, నా పేరు పడుతుంది. చూసారా ఇక్కడ కూడా మన మైండ్ ఎలా ఉండాలి తెలుసా? దేవుడు నా కోసం ఏం మాట్లాడుతున్నాడు, నాకేం చూపిస్తున్నాడు వాక్యం ద్వారా, నాకు ఈ కష్టం ఉందని దేవుడికి ఎలా తెలుసు, నాతో ఎందుకు ఇలాంటి విషయాలు నేర్పిస్తున్నాడు? మీరేం చేస్తున్నట్టు లక్ష్యం ఉంచుతున్నారన్నమాట. లక్ష్యం ఉంచుతున్నారు వాక్యం పట్ల లక్ష్యం ఉంచిన ఎడల ఏంటంట, నీకు మేలు అన్నాడు. చూడండి, మీరే చదవండి ఆ మాట 19 చివర, దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. మీరు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మేలు చేయమని అడుగుతూ ఉంటారు కదా, దేవా నాకు ఆ మేలు చేయవా, ఈ మేలు చేయవా అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? ఫస్ట్ నీకు మేలు చేస్తాను, ఓ పని చేయాలి. ఏం చేయాలి? వాక్యం అందు లక్ష్యం ఉంచాలి. వాక్యం ముందు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. దేవుడు అది జవాబు ఇచ్చేస్తున్నాడు. వాక్యం పట్ల నీ లక్ష్యం ఉంచు, నీ జీవితంలో ఏం కలుగుతుంది అంటున్నాడు? మేలు కలుగుతుంది. దట్స్ ద సీక్రెట్. అయితే మనం ఏం చేస్తాం, ఇది పక్కన పడేసి దేవుడు నాకేం మేలు చేయట్లేదు అంటాం. అంతే కదా, దేవుడు మనకి దారి ఇచ్చేశాడండి. వాక్యం పట్ల నువ్వు లక్ష్యం ఉంచిన ఎడల నీకు ఎంత మేలు అంటున్నాడు అనమాట. దేవుడు చేసే మేలు మనం అనుభవించాలంటే ఈ వాక్యం పట్ల లక్ష్యం.
అయితే ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. ఒంటరిగా ఉన్నాడు యోసేపు, ఎంతో ఆలోచనతో ఉన్నాడు, ఎంతో దిగులుతో ఉన్నాడు. దేవుడు ఆయన వదలలేదండి. ఒకటి ఆయన తోడుగా ఉన్నాడు, రెండోది ఆయన ఏం చేస్తాడు? మాట్లాడతాడు. సరే, ఈ ఈ వాక్యం మనకి ఏం చేస్తుంటది? అలా మాట్లాడుతున్న టైంలో చూస్తే ఒక రెండు వచనాలు చూపిస్తాను. కీర్తన 119:50 చూడండి. కీర్తన 119:50 కీర్తన 119:50 నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యము నన్ను ఏం చేసింది అంటున్నాడు? ఎలా బ్రతికిస్తుందండి వాక్యం? మీకు తెలుసా, జబ్బుల్లో భయంకరమైన జబ్బు ఏంటంటే కృంగుదల. కృంగుదల అంటే ఏంటో తెలుసా? డిప్రెషన్ అంటారు. ఫిజికల్గా ఏ ప్రాబ్లం ఉండదు, కానీ కృంగిపోయి ఆ భయం దిగులతోనే తలం చచ్చిపోతూ ఉంటారు తెలుసా. కానీ వాక్యం విన్నప్పుడట ఆ బెంగా దిగులు దేవుడు తీసేస్తాడు. వాక్యం దీపం, దీపం చీకటి గదిలోకి లైట్ తీసుకురండి, ఏం చేస్తుంది? ఆ చీకటిని పారదోలేస్తుంది. మన లోపల ఉన్న బెంగ దిగుల్ని పారిపోయేట చేసేది ఏదో తెలుసా? దేవుని యొక్క వాక్యం. ఏం పర్లేదన్న గొప్ప ధైర్యం వచ్చేస్తుంది. ముఖంలో అప్పటి వరకు నిరాశతున్న వాళ్ళకి ఒక్కసారి ముఖంలో వెలుగు వచ్చేస్తుందట. దేవుని వాక్యం అంత విలువైనది. భక్తుడు అన్నాడు, నా బాధలో ఇదే నాకేం చేసింది? నెమ్మది కలిగించింది. నీ వాక్యము నన్ను బ్రతికించినది. ఆ హృదయంలో నా తుఫాన్ అంతా కూడా పోయి నెమ్మది వచ్చేటట్టు చేసింది ఏంటంటే దేవుని వాక్యం. ఆ పక్కన చూడండి 92 కీర్తన 119 92 నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమీయని ఎడల నా శ్రమనయందు నేను నశించి ఉందును. భక్తుడు అంటాడు, నేను కష్టంలో ఉన్నప్పుడు నీ వాక్యంగా మాట్లాడకపోయి ఉండుంటే నేనేమైపోదును? శ్రమనందే ఏమైపోదును? చచ్చిపోదును. ఆ కృంగిపోయి ఆ భయంతో చచ్చిపోదును నేను. కానీ నీ వాక్యం ఆ టైంలో వచ్చి నన్ను ఏం చేసింది? బ్రతికించింది, నెమ్మదిచ్చింది, ధైర్యం ఇచ్చింది. కాబట్టి మనం లక్ష్యం ఉంచాల్సింది దేని మీద? మరి ఇప్పుడు వాక్యం జాగ్రత్త వింటున్నారా? లేకపోతే కొంతమంది ఇక్కడే ఉంటారు, బాడీ ప్రెజెంట్ మైండ్ అబ్సెంట్ అంటే అర్థం ఏంటి? మనిషి ఇక్కడే ఉంటాడు, మనసు అమెరికాలో ఉంటుంది, ఏదో ఆలోచిస్తూ ఉంటాం కూర్చొని. ఒక ఆవిడ ఇక్కడే ఉంచి కూర్చొని ఈ సంవత్సరం అంతా ఎవరెవరికి అప్పులు ఇచ్చిందో రాసుకుంటుందంట. అడిగిచ్చాను, ఇచ్చాను, రేపొద్దున వచ్చింది అడిగాలి, అడే ఈ సంవత్సరం ఇవ్వకపోతే మళ్ళీ అని చెప్పి కూర్చొని ఆలోచిస్తుందండి. ఈ లోపల ఏమైపోయింది మొత్తం వాక్యం అంతా? దేవుడు ఇచ్చే మేలు పోగొట్టేసుకుంటా ఆ బోర్డు అప్పుల కోసం. సరే, వాక్యం పట్ల లక్ష్యం ఉంచిన ఎంత మేలు అన్నాడు అనమాట. మూడోది, దేవుడు ఇంకేం చేస్తాడండి అటువంటి సందిగ్ధం ఉన్న టైంలో? యోసేపుకి ఏం చేశాడండి అని చూస్తే తప్పు నిర్ణయం తీసుకోకుండా కాపాడతాడట. ఏం చేస్తాడు? తప్పు నిర్ణయం తీసుకోకుండా ఏం చేస్తాడు? కాపాడతాడు. అవును, యోసేపు అదే చేశాడు. యోసేపు ఏం తప్పు నిర్ణయం తీసుకుందాం చెప్పి అనుకున్నాడు. చెప్పండి, అక్కడ విడిచిపెడతాం, ఒక పని చేస్తాను, అల్లరి చేయను, కానీ రహస్యంగా ఆమె ఏం చేసేస్తాను? వదిలేస్తాను. యోసేపు చాలా మంచి పని చేశాడు ఒక రకంగా. సాధారణంగా అలాగా గర్భవతి అయిన వ్యక్తి లేదా పెళ్లి కాకముందు అలాంటి పని చేస్తే సమాజం ముందు తీసుకొచ్చి ఏం చేస్తారు తెలుసా? రాళ్లతో కూడా చంపాలన్నమాట, అకార్డింగ్ టు ద లా, ఆ యూదుల ధర్మశాస్త్రం ప్రకారం. కానీ తను చేసేది తను అమలు చేయను, కానీ రహస్యంగా తను ఏం చేస్తాను? వదిలేస్తాను. క్షమించి నేను వదిలేస్తాను. ఒక రకంగా మంచి మనసే క్షమించి వదిలేయటం, కానీ అది దేవుని చిత్తం కాదు. అందుకోసం యోసేపు గురించి ఏం రాస్తుంది? అతను నీతిమంతుడు అయ్యాను. ఏంటట? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్త ఆలోచించండి. బైబిల్ ఏం చెప్పిందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అంటున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు. మరి యోసేపును పట్టుకుని నీతిమంతుడు ఎందుకు అన్నాడు? యోసేపు ఎక్సెప్షనా? కాదే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటే అర్థం ఏంటో తెలుసా? అసలు యోసేపు కూడా దేవుని దృష్టిలో పాపే. మరి నీతిమంతుడు అని ఎందుకు అన్నాడు? అన్నాడు అంటే ఒక వ్యక్తి నీతిమంతుడు ఎలా అవుతాడు ఆ ప్రశ్న ఒకటి వేసుకోవాలి. నీతి ఎందుకు అవసరం అది కూడా వేసుకోవాలి. నీతి ఎందుకు అవసరం చెప్పండి? మీకు విషయం చెప్పనా? పరలోకంలో అడుగు పెట్టాలంటే
ఉండాల్సిన మంచితనం కాదు. ఏమన్నారు తెలుసా? నీతి. అదేంటండి మంచితనానికి నీతికి తేడా ఏంటండి అని అనొచ్చు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీ అందరికీ నేను ఒక పరీక్ష పెట్టాను అనుకున్నాను, 100 మార్కులకి. ఎన్ని మార్కులకి? 100 మార్కులు పరీక్ష పెట్టి మామూలుగా పాస్ మార్క్ ఎంత పెట్టవచ్చు? పాస్ మార్క్ మామూలుగా 10th లో పాస్ మార్క్ ఎంత? 35 పడితే ఆ మొత్తం మీద కష్టపడి మొత్తం మీద గట్టి కేసేయడానికి ట్రై చేస్తాం అందరు. నేను ఇప్పుడు అంటాను 100కు 100 వస్తేనే పాస్ అండి, 60 మార్కులు తగ్గిన ఫెయిల్ అండి అని అనుకుంటాను. అందరూ ఏమంటారు? బుద్ధిందా లేదా మీకు? 100కు 100 రావాలా అప్పుడే పాస్, 60 తీస్తే పోతే ఫెయిల్. ఎవడు రాస్తాడండి అంట? అదే నీతి. దేవుడు అంటున్నాడు నువ్వు పరలోకం అడుగు పెట్టాలి అంటే నీరు ఒక్క పాపం కూడా ఉండకూడదు. నేను నీతి మంత్రిని ఎలా, నేను ఎవరైతే పరిశుద్ధున్నా, నువ్వు కూడా ఎలా ఉండాలి తెలుసా? అంత పరిశుద్ధంగా నాకెక్కడుంది ఆ నీతి? మీకే చూపిస్తాను చూడండి. నీతి ఉంటేనే కానీ పరలోకం అడుగు పెట్టలేమని ఎక్కడ వస్తుంది తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. అప్పుడే కాదు నేను చెప్తాను, వచ్చిన 16 వచ్చిన చూడండి, 5:16. మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరని మీతో చెప్పుచున్నాను. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి ఎలా ఉండాలి? అధికము. ఆ కాలంలో ఎవరినన్నా నీతిమంతుడు అని అనాలి అంటే ఎవరన్నా ఎవరట? ఆ శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని నీతిమంతులు. ఎందుకంటే వాళ్ళు చాలా బెల్లప్ ఇచ్చారు, కానుకలు అయితే ఏంటి భాగాలు ఇవ్వటం, లేకపోతే తరమును చేయటం, లేకపోతే దీర్ఘ ప్రార్థనలు చేయటం, ఇలాంటివన్నీ కూడా ఏవో చేసేవారని అందరూ. ఆరుబాబు ఆల్రా బాబు నీతిమంతులు, మిగిలిన ఎవరు నీతిమంతులు? కానీ ఏసే వచ్చి ఇంకా బాంబు పేల్చేయడం. అక్కడ ఏంటో తెలుసా? వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే మీరు ఎక్కడికి వెళ్ళరు? వీళ్ళకి పెద్ద క్వశ్చన్ వచ్చింది, వాళ్ళే నీతిమంతులు అనుకుంటే ఇంకా నీతి అడుగుతున్నాడు అని చెప్తే కొంచెం 4 వచనాలు కిందకి వెళ్తే ఇంకో బాంబు పేలుతుంది అనమాట. 5:48 చూడండి ఎంత నీతి కోరుతున్నాడు. 5:48, మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా ఎలా ఉండాలి? పరిపూర్ణంగా ఉండదు. పరిపూర్ణం అంటే ఏంటి అది అర్థం? పరిపూర్ణం పూర్తిగా పర్ఫెక్ట్ అని అర్థం. అంటే నేను ఎంత చెప్పాను కదా, 100కి ఎంత రావాలి? 60 మార్కు తక్కువ ఉన్నా కూడా అసలు ఫెయిల్ అనమాట. దేవుడు అంటే అంత పరిపూర్ణత ఉంటే తప్ప నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడు చెప్పండి, ఎవడన్నా భూమి మీద అంత పర్ఫెక్ట్ వాడు ఉన్నాడా? ఎవడన్నా వచ్చి నేను నిజంగా పర్ఫెక్ట్ అండి అని అన్నాడంటే అది పెద్ద అబద్ధం. అవునా కదా? అదే పెద్ద అబద్ధం. మరి ఇప్పుడు శిష్యులకి డౌట్ వచ్చింది, ఏసుప్రభువా మరి అలాగైతే అసలు ఎవడ పరలోకి వెళ్తాడు ఆయన? ఒకసారి వెళ్ళి డైరెక్ట్ రెడీ సార్ వేసేది. చూడండి మీరు చదవండి మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19:25. Matthew 19:25. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలని అడుగగా ఏమి అడిగినాళ్ళు? అది ఒక పాయింట్ అర్థమైపోయింది. ఎంత నీతి ఎవడికి లేదు, ఈ లెక్కలో అయితే ఎవడు రక్షింపబడగలను ఆయన, ఇంత పర్ఫెక్ట్ పర్సన్ ఎవరుంటారు ఆయన అని అంటే దానికి జవాబుగా 26లో ప్రభు ఏమంటాడు చెప్పండి. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యం, దేవుని వల్లే సమస్తము. అంటే అర్థమేంటి? ఒక పాపి అయిన మనిషిని నీతిమంతుడిగా మార్చి పరలోకానికి చేర్చాలంటే మనిషి ఏమీ చేయలేడు, ఇవాళ చేయాలంటే ఎవరు చేయాలంటే తెలుసా? దేవుడే చేయాలి. అయితే దేవుడు ఏ రీతిగా చేస్తాడండి అంటే లూకా సువార్త 18వ అధ్యాయం తీయండి చెప్తాను. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. లూకా సువార్త 18వ అధ్యాయం, మనం ఎలాగ నీతిమంతుడిగా తీర్చబడతాం అన్న పాయింట్. లూకా సువార్త 18:9-16 వరకు మనం అంతా చదము. ఇక్కడ ఏంటో విషయం చెప్తాను. ఇక్కడ ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఎవరు? ఇద్దరు. ఒకళ్ళు ఎవరంటే పరిసయ్యుడు, చెప్పండి పరిసయ్యుడు. రెండో వ్యక్తి ఎవరంటే సుంకరి. సుంకరి అన్న మాటకు అర్థం ఏంటంటే ట్యాక్స్ కలెక్టర్ అనమాట. పరిసయ్యుడు అంటే అక్కడ ఒక స్పిరిచువల్ లీడరు. వీళ్ళిద్దరు ప్రార్థనలు చేస్తున్నారట. అయితే ముందు పరిసయ్యుడు వచ్చి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? ఇప్పుడు చదవండి ఏంటి ప్రార్థన చేశాడు. 11వ వచనం,
పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతరుల మనుషుల వలనైనను ఈ సంకర వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాను. వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపద అంతటిలో పదేవంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండను. నీకు ఏమర్థమైంది చెప్పండి? రెండు వచనాలు ఆయన ప్రార్థన దేవుడి దగ్గర పెద్ద లిస్ట్ చదువుతున్నాడు. దేవా నేను అన్యాయస్తుని కాదు, నేను చోరులు అంటే అర్థమేంటి, నేను దొంగళ్ళు కాదు, వారానికి రెండుసార్లు ఉపవాసం చేస్తున్నాను, ఇంకా దశంభాగాలు కానుకలు కూడా ఇచ్చేస్తున్నాను. నేను ఏం చేస్తున్నాడండి అంటే అతను చేసే మంచి పనులని పెద్ద లిస్ట్ పట్టుకుని దేవుడి దగ్గరకు వచ్చాడు అనమాట. అది అతని ప్రార్థన. మరి రెండో అతను కూడా ప్రార్థన చేస్తున్నాడు. అతను ఎవరు? సుంకరి. అతను ప్రార్థన చూడండి ఎక్కడది, 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఎక్కడ ఉన్నాడు? దగ్గర కూడా రావడానికి తన ధైర్యం లేదట, దేవుడు సన్నిధిలోకి రావడం కూడా ధైర్యం లేదట, దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా ధైర్యం చాలక. ఆగండి, పైకి ఎత్తడానికి కూడా తన ధైర్యము చాలట్లేదు. తల ఎవరు దించుకుంటారు? తనకు తెలుసు నేను పాపిని అని తెలుసు, అందుకోసం దేవుడు మీరు తల దించుకుంటున్నాడు. ఇంకా ఆకాశం వైపు కన్నులెత్తు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు. రొమ్ము ఎందుకు కొట్టుకుంటాం? బాధతో, బాధతో ఏంట్రా ఎంత పాపిలా బ్రతికే ఎంతకాలం అని చెప్పి గుండె బాదుకుంటూ ఒకే ఒక్క మాట అంటాడు. దేవా పాపినైన నన్ను కరుణించు. ఏమాట అంటాడు? పాపిని నన్ను కరుణించు. నెక్స్ట్ పలికెను, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళి. వాహ్, దానికి జవాబు వచ్చింది. ఎవరు ఇప్పుడు నీతిమంతులు వాళ్ళిద్దరిలో? దేవుడి దగ్గరకు వచ్చి నేను అంత మంచి చూడండి, నేను ఎంత మంచి చూడండి పెద్ద లిస్ట్ చదివానుకో, దేవుడు వాడిని నీతిమంతుడు అంటూ అంట. పక్కన ఇంకో వ్యక్తి ఉన్నాడు, తల పైకి ఎత్తాడ కూడా తనకు ధైర్యం చాలలే, ఒకే ఒక్క మాట అన్నాడు అంటాడు, దేవా పాపనే నన్ను కరుణించు. ఆ కరుణించిన మాటకు అర్థమేంటో తెలుసా? న్యాయం అయితే నీ శిక్షణ ఆమె పడిపోలే, ఆ శిక్షణ ఆమె రాకుండా చెయ్యి ప్లీజ్ అని ఆయన. ఇప్పుడు చూడండి, ఎవరన్నా మాస్టర్ గారు కరతో కొడుతుంటే స్టూడెంట్ సార్ 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 కొట్టకండి సార్ 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 అంటారు చూసారా? అలాగ ప్రభు దగ్గర నుంచి నన్ను క్షమించేసాయా, నన్ను ఆ శిక్ష నుంచి తప్పించేసాయా అని చెప్పి బ్రతిమాలుతున్నాడంట. దేవుడు వెంటనే ఆ మనసును చూసి అన్నాడు, వాడికంటే వీడు నీతిమంతుడు. ఇప్పుడు నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే ఒకే చిన్న ప్రార్థన చేయాలంట. ఏం ప్రార్థన చేయాలి? దేవా పాపిని నన్ను మన నీతి పట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్తే దేవునికి కోపం పెరుగుతుంది. మనం వెళ్ళాల్సింది ఆయన దగ్గరికి, మన పాపం తప్ప నా దగ్గర ఏమీ లేదని. ఆయన ఏ మంచి మురికి చేతులతో ఎంత మంచి పని చేసినా కూడా ఏమో తెలుసా, మురికే. మన జీవితంలో ఎన్ని మంచి పనులు చేయనాయండి, అవన్నీ దేవుని దగ్గరకు వచ్చి ఇవేవి కూడా నన్ను నీతిమంతుడిగా చేయవు అని చెప్పి పక్కన పడేసి పాపిని నన్ను కరుణించిన ఆయన ఒక్క మాట అడిగితే నీతిమంతుడిగా తెరచబడతాం. ఆళ్లే నేను పొద్దున ఎక్కడికి వెళ్తారు? యోసేపు అది అన్నాడు అనుకుంటాను. అందుకోసమే ఆయన బైబిల్ ఏమని పిలుస్తుంది? నీతిమంతుడే. నీతిమంతుడు కాబట్టి తన జీవితంలో కూడా నీతి కనపడుతుంది. నీతి కొరకు ఆకలి దప్పికలు వస్తాయంట, ఎందుకంటే దేవుడు ఆ వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చు. అందుకోసమే కదా మరి అని క్షమించడానికి సిద్ధపడుతున్నాడు, అలర్ చేయకూడదు తనని. తన రహస్యంగా నేనేం చేస్తాను? వదిలేస్తాను. అయితే దేవుని చిత్తం మాత్రం అలా వదిలేయడం ఆయన చిత్తము కాదు. తప్పుడు నిర్ణయం తీసుకోకుండా ఎలా కాపాడాడు? వచ్చేసాడు దేవదూత, వచ్చి ఏమంటాడు చూడండి. మరి మనం ఏం టెక్స్ట్కి వెళ్ళిపోదాం? ఏది? మత సువార్త మొదల అధ్యాయం. దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియం చేసుకుంటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె యొక్క కుమారుడు చాలు. సో మన జీవితంలో కూడా ఒకరు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనలో కూడా తప్పుడు నిర్ణయం తీసుకోకుండా ఏం చేస్తాడు? కాపాడుతుంది. అది ఎలా చేస్తాడండి అని చూస్తే మనం ఆయనకి సమయం ఇవ్వాలండి. మన జీవితంలో 4-5 నిర్ణయాలు తీసుకోవాలని ఉంటుంది ఒక్కొక్కసారి. మన ఎదురుగుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 సంబంధాలు ఉన్నాయనుకోండి, 1, 2, 3 ఏ సంబంధం చేసుకోం, అదో పెద్ద నిర్ణయమే. పొరపాటున ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవడానికి ముందుకెళ్ళిపోతాం అనుకోండి, ఆపాలంటే ఎవరు ఆపాలి? దేవుడు ఆపాలంటే మనం ఆయనకి ఏమి ఇవ్వాలి? ఎలాగ దేవుని దగ్గరకు రావాలంటే, ప్రభా మాకు తెలియదు నాయన, నువ్వే మమ్మల్ని ముందుకి నడిపించు. ఎందుకంటే మేమైతే తప్పకుండా తప్పు నిర్ణయాలే తీసుకుంటాం,
కానీ ఏది సరైన నిర్ణయమో నువ్వే నాకు మాకు సహాయం చేయి. ఎప్పుడైతే అలా దేవునికి అప్పచెప్తావు అంటేనండి, దేవునికి ఎంత సంతోషం అంటే ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడా లేదా? చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 5 నిర్ణయాలు మన ముందు ఉన్నాయనుకోండి, అందులో ఒకటి మాత్రం దేవుని చిత్తం అనుకోండి, దేవుడు ఎలా సహాయం చేస్తాడు తెలుసా? ఆయనకి టైం ఇచ్చినప్పుడు మిగిలిన 4 కూడా నీ ముందు నుంచి తీసేస్తాడు ఆయన. ఇంకా సందేహం లేకుండా ఒకటే ఉంచుతాడు నీ ముందు, నీకు అర్థమైపోద్ది దేవుడు ఇదే నాకు ఏర్పాటు చేసి. మరి ఆ టైం ఏమో దేవుడికి ఇవ్వకపోతే నువ్వే వెళ్ళి తప్పుడు నిర్ణయం చేసుకుంటావు. సమయం ఇచ్చినప్పుడు దేవుని కార్యం ఏంటో మనము చూస్తాం. మనకంతా కంగారు ఎక్కువ కదా, దేవా డిసైడ్ చేయ అర్జెంట్గా, మనం దేవుడు కంగారు పెడతా ఉంటాం అనమాట. ఈ మధ్యన అన్నీ ఫాస్టే కదండి, మనకు అన్నీ ఏమైపోలే, ఫాస్ట్ ఫుడ్ అంతా ఫాస్ట్, ఫాస్ట్ పేమెంట్స్, ఫాస్ట్ బళ్ళు అంతా ఫాస్టే, ఫాస్ట్ ఫాస్ట్. ఈ ఫాస్టే మనల్ని పేస్ట్ అయిపోయేట్టు చేస్తుంది కదా, వేస్ట్ నిర్ణయాలు తీసుకునేటట్టు చేస్తుంది అనమాట. దేవునికి ఎప్పుడైతే మనం అప్ప చెప్తామో ఆయన తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మళ్ళీ ఏం చేస్తాడు, కాపాడతాడు. సాధారణంగా అలాంటి సందిగ్ధం ఉన్న టైంలో మనస్సు విసురుతూ ఉంటుంది అన్నమాట, ఈ నిర్ణయం చేసేసుకో, ఈ నిర్ణయం చేసుకో, ఇది చేసే, అది చేసే, వెనక్కి వెళ్ళిపోవాలి మనం ఒక్కసారి. దేవా నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో, నువ్వే నన్ను నడిపించని చెప్పి ఆయన అప్ప చెప్పేసి వెయిట్ చేస్తే ఆయన మమ్మల్ని మెల్లిగా ఏం చేస్తాడు, నడిపిస్తాడు. దట్స్ హౌ క్రిస్టియన్ లైఫ్ వర్క్స్. దేవుని బిడ్డగా పూజ చేయాల్సింది. 4వది, సరే 3 విషయాలు నేర్చుకున్నాం. పై ఆయన నిరీక్షణ వచ్చినప్పుడు ఏంటేం చేస్తాడు నేర్చుకున్నాం 3 విషయాలు. ఒకటి తోడుగా ఉంటాడు, మనతో మాట్లాడతాడు. 3వది తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా కాపాడతాడు. 4వది ఏంటో తెలుసా, కష్టంలో మనకు చాలా అవసరాలు ఉంటాయి, మన ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. యోసేపుకి దేవుడు ఎలాగ ఆయన అవసరాలు తీర్చాడో మనం చూద్దాం. యోసేపు ఏ రోజైతే దేవునికి లోపడ్డాడో కష్టాలు మొదలయ్యాయండి. ఎలాగా? సరే, మన మరియను చేర్చుకున్నాడు, కరెక్టే. ఈ లోపల కైసరు అవగస్తూ ఆజ్ఞించాడు, ఎవరి కాళ్ళు వాళ్ళ సొంతూర్లకి వెళ్ళండి అని చెప్పి ఆజ్ఞించాడు. వాళ్ళ సొంతూరు ఏది? బెత్లెహేమే. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారు? నజరేతులో ఉన్నారు. నజరేత్ నుంచి బెత్లెహేమ్కి వెళ్ళాలి అంటే 100 మైళ్ళ దూరం. అంటే ఎంత దూరం మామూలుగా? ఎక్కడ నుంచి ఎక్కడ ఉంటుంది? శ్రీకాకుళం 100 కిలోమీటర్లు అయితే శ్రీకాకుళం, ఇంకో 50 కిలోమీటర్లు వెళ్ళాలి. చాలా దూరం, రంగా పార్వతపురం దూరం వేసుకోండి. అంత దూరం ఇప్పుడు ఎలాగెళ్ళాలి? ఆయనకి ఏమన్నా బైక్ ఏమన్నా కొన్నాడా? ఎవరు యూసేఫ్ ఏమున్నా తెలుసా ఆ కాలంలో? గాడి అండి, గాడి ఒక మెయింటైన్ చేస్తున్నాడేమో యూసేఫ్. ఇంకొంచెం ధనికులు అంటే ఒంట్లోకి ఉండేవేమో. ఈయనకేముంది? గాడిదే ఉంది. అది ఆ వేడి గల ప్రాంతంలో నడుచుకొని వెళ్ళాలి. ఈవిడేమో ప్రెగ్నెంట్ ఆల్రెడీ. సో ఈ మరియమ్మేమో గాడి మీద కూర్చోబెట్టండి, ఈయన కాళ్ళ నడకన వెళ్ళాలి. ఎంత దూరం? 150 కిలోమీటర్లు వెళ్ళాడు. అలసిపోయి వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి ఈమె టైం రెడీ అయిపోయింది. 9 నెలల్లో కంప్లీట్ అయిపోయి డెలివరీకి సిద్ధం. తలుపు కొడుతున్నాడు, ఎవరన్నా మాకు కొంచెం స్థలము ఇవ్వండి. ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి, బెత్లెహేము వాళ్ళ సొంతూరా లేదా? సొంతూరు అన్న వెంటనే సొంత ఇల్లు ఉంటుందా లేదా? సొంతింటికి వెళ్ళాలి. మరి సొంతింటికి వెళ్ళకుండా వీళ్ళు సత్రానికి వెళ్ళారు. అందుకని అక్కడ ఏం రాస్తుంది, సత్రంలో వాళ్ళకి స్థలము లేనంద. సత్రం ఎందుకు వెళ్ళొచ్చు? సత్రం అంటే ఏంటి? ఒక హోటల్లో లాడ్జ్. అక్కడికి ఎందుకు వెళ్ళారండి? సొంతూరుకి ఎందుకు వెళ్ళలేదండి? సొంత ఇంటికి ఎందుకు వెళ్ళలేదండి? ఒక విషయం చెప్పనా, సొంత ఇంటికి వెళ్ళారు, తలుపు కొట్టారు, ఓపెన్ చేశారు. యోసేఫ్ బాగున్నాం, ఈవిడెవరు? ఈవిడ నాకు ప్రధానమైంది. తీరా చూస్తే ఆవిడ 9వ నెల గర్భిణి, రెడీ టు డెలివర్. అదే మీకు పిల్ల అవ్వలేదు కదా? మీరేదో పాపం చేశారు. అబ్బే లేదండి, ఇది పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించిన దేవుడి లోకాల కోసం. ఆవిడగా చెప్తావు స్టోరీస్, తలుపులు ముఖం మీదే వేసేసారు, రావద్దు. అది జరిగింది. సత్రానికి వెళ్ళారు, ఏమైనా స్థలం ఉందా? లో ఏమి లేదు, అందరు సొంతూరులకు వచ్చేసారు, ఫుల్ అయిపోయాయి. లేవు, దేవుడు వదిలేస్తాడండి ఆ టైంలో, అవసరం తీర్చడా. ఏమిచ్చాడు తెలుసా? ఇంకప్పుడు డెలివరీ అయిపోయింది, బిడ్డను ఎక్కడ పెట్టాలో తెలియదు. ఏమిచ్చాడు తెలుసా? పశువుల తొట్టి ఇచ్చాడు, పాక కూడా కాదు. ఏమిచ్చాడు తెలుసా? తొట్టి ఇచ్చాడు, ఆ తొట్టిలో పడుకుని పెట్టాడు. మరి బేబీకి ఏదో కప్పాలి కదా. ఏమిచ్చాడు తెలుసా? పొత్తి గుడ్డలు, జాన్సన్ అండ్ జాన్సన్ ఇవేం కాదు. ఏమిచ్చాడు? పొత్తి గుడ్డలు ఇచ్చాడు. ఆ టైంకి ఏది అవసరమో దేవుడు అవసరాన్ని తీర్చాడు.
దేవుడు మన జీవితంలో ఒక్కొక్కసారి తొట్టేస్తాడండి, ఒకసారి అలాంటి ఉద్యోగం ఇస్తూ ఉంటాడు, అలాంటి నీడ్సే ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఎంతో మనకు అవసరం ఆ టైంకి, ఏది అవసరమో దేవుడు మనకి తీరుస్తూ ఉంటాడు. ఆ టైంలో నీకు ఆర్థికంగా అవసరమా, దేవుడు తీరుస్తూ ఉంటాడు. ఆ టైంలో నీకు మనిషి సహాయం అవసరమా, దేవుడు ఎవరో ఒకరు నీ జీవితంలో తీసుకొచ్చే సహాయము చేస్తాడు. కానీ ఒక్కటి సత్యం ఏంటంటే, దేవుడు నీ ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. దట్స్ ట్రూ. నీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా దేవుడు అక్కడ అవసరాన్ని నీకు తీరుస్తూ ఉంటాడు. నాకు ఆ విషయం ఆలోచిస్తుంటే, దేవా నువ్వు నా అవసరాన్ని కూడా నువ్వు తీరుస్తూ ఉంటావు. యోసేపు నువ్వు ఎప్పుడు విడిచిపెట్టలే, నేను నీకు లోబడితే నువ్వు నాకు సహాయము చేస్తావు. సో ఈవెన్ అండి, మరీ జీవితం కోసం ఆలోచిస్తే కూడా దేవుడు ఆమెను ఎంతగా కాపాడాడంటే, ఒక చిన్న విషయం చెప్తాను, దాన్ని మంచి మనసు ఆలోచించండి. మరియకు దేవుడు ప్రభు చెప్పిన వెంటనే, సారీ దూత చెప్పిన వెంటనే అప్పుడు టైం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎలిజబెత్ అదే టైంలో గర్భం ధరించలేదు. ఎలిజబెత్ ఎవరు? మరియా ఒక బంధువు అనుకుందాం. ఆవిడకి ఎన్నో నెల? ఆరో మాసం. అంటే ఇంక ఎన్ని నెలల్లో డెలివరీ అయిపోద్ది? 3 నెలలు అనుకుందాం. అది అక్కడ పక్కన పెట్టండి. ఇక్కడ మరియా ఉంది. మరియకు ఒక 3 నెలలు ఆ నజరేతులను ఉన్నది అనుకుందాం. ఉంటే ఈ ఫస్ట్ 3 నెలలు ఏమవుతాయి ఒక గర్భిణీ స్త్రీకి? అంతా అవుతాయండి. ఏమవుతాయి? ఇప్పుడు సమాజంలో ఆంధ్ర ముందు వాంతులు చేసుకుంటుంది అనుకోండి, జనాలు పెళ్లి కాలేదు ఇప్పటికి, ఏమవుతాయి? పిలుస్తారు, ఏం జరిగింది చెప్పు అని అడుగుతారు. అలా అయిపోతుంది కదా తన జీవితం. దేవుడు కాపాడ్డా, అందుకోసం ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో నువ్వు వెళ్ళు. ఎవరి దగ్గర ఉండాలి నువ్వు? ఎలిజబెత్ దగ్గర ఉండు. ఆమె ఆల్రెడీ 6 మాసం. ఆ 3 నెలలు కూడా తనకు 9 నెలలు వచ్చే వరకు, తను డెలివరీ అయ్యే వరకు నువ్వు ఎక్కడ ఉండాలి నువ్వు? ఎలిజబెత్ దగ్గర. ఇప్పుడు డెలివరీ అయిపోయింది, ఆ బిడ్డను చూసుకుంది. దాని తర్వాత అక్కడి నుంచి యోసేపును ఉపయోగించుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? బెత్లెహేమ్కి వెళ్ళిపోయాడు. ఆ నజరేతులో ఉండకుండా చేశాడు ఎవరు? దేవుడు చేశాడు ఈ కార్యం. మరియని వాడుకోవడమే కాదు, మరియని కాపాడుతుంది కూడా ఎవరు తెలుసా? దేవుడు ఎంత అద్భుతంగా మన జీవితంలో కార్యాలు చేస్తాడండి. మనం ఊహించాం, అడిగిన వాటికంటే ఊహించిన వాటికి అత్యధికంగా మన జీవితంలో ఆయన కార్యాలు. దట్స్ హౌ గాడ్ వర్క్స్. ఆయన ఆశ్రయించిన వారు, ఆయన చేయి పట్టుకొని, ఆయన ఏదో నిరీక్షించిన వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. కుమార్ గారి కుటుంబాన్ని ఏంటి, మనలందరినీ ఏంటి, దేవుడు విడిచిపెట్ట ఆ ఒక్క ధైర్యంతో మనం కొత్త సంవత్సరాన్ని ఎదుర్కొన్నాం. దయచేసి మాకు నుంచి